హైదరాబాద్ కూడా నడుస్తాం, మేము పాదయాత్ర చేస్తున్నాం. ఎందుకు అంటే మా కోసమో 3.5 సంవత్సరాలు అవుతుంది, మరి ఇవన్నీ అందుబాటులో ఉన్నాయా తెలిస్తే. మరి ఎక్కడ చూసినా కూడా ఇల్లు లేవు, అడిగాము చాలా చోట్ల. మరి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ 50 కోట్లు పెట్టి 150 గదులతో ఆయన మాత్రం ఇల్లు కట్టించుకున్నాడు. చాలా మంది అంటున్నారు అయ్యా కేసీఆర్ గారు చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాం, ఆయన ఏం చెప్పిండు, కొడుకుంటే ఆయనకో రూము, కొత్త అల్లుడు వస్తే ఆయనకో రూము, అందుకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పన్నాడు. అట్లాగే కిచెన్ ఉంటది, బాత్రూమ్ ఉంటది, లెట్రిన్ ఉంటది, చుట్టూ పారిగోడు ఉంటది, జబర్దస్తిగా పిల్లర్లు వేస్తాం, మళ్ళీ ఎప్పుడన్నా కట్టుకోవాలంటే పైన కూడా ఒక ఇల్లు కట్టించుకోవచ్చు అని చెప్పన్నాడు. మరి అందరు చాలా మంది అనుకున్నారట మేము ఒక పూట తిన్నా ఒక పూట తినకున్నా హాయిగా పండుకోవచ్చు అని చెప్పి అనుకున్నాం, ఎక్కడ కూడా ఈ కేసీఆర్ గారు మాకు ఇల్లు ఇవ్వలేదని చెప్పన్నాడు. అందుకే సిపిఎం పార్టీ ఎర్ర జెండా చెప్తుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూములు ఇల్లు ఇవ్వాలి కేసీఆర్ గారు అని చెప్పి చెప్తుంది, ఇవ్వకపోతే నిన్ను కూడా ప్రశాంతంగా నిద్ర పోనీయము అని చెప్పి ఎర్ర జెండా చెప్తుంది. అలాగే చాలా చోట్ల భూమికి సంబంధించి కూడా అడిగాం, దళితులు గిరిజనులకు సంబంధించినటువంటి భూమి 3 ఎకరాలు భూమి ఇస్తా అని చెప్పి అన్నాడు. ప్రతి చోట వెళ్లి అడిగాం మరి దళితులకి గిరిజనులకి మీకు భూమి వచ్చిందా అని చెప్పి దళితులను అడిగితే మాదిగా మాలోళ్ళు ఎక్కడ కూడా అయ్యా మేము సేద్యం చేసుకోవడానికి 3 ఎకరాల భూమేమో గాని చచ్చిపోతే బొంద పెట్టడానికి 3 గజాల స్థలం లేదు, అది ఇచ్చిందండి అని చెప్పి అంటున్నారు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి దౌర్భాగ్యపు స్థితి. అలాగే గిరిజనులు చాలా చోట్ల గూడూరు ఇటు ప్రాంతాలలో కూడా అడిగారు 3 ఎకరాల భూమి వచ్చిందా అని చెప్పి అడిగితే 3 ఎకరాల భూమి కాదు, 30 ఏళ్ల నుంచి మేము సేద్యం చేసుకుంటున్నటువంటి భూమి, ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక పోలీసు వాళ్ళని పెట్టి మిలిటరీ వాళ్ళని పెట్టి ఫారెస్ట్ వాళ్ళని పెట్టి ఉన్న భూమిని గుంజుకుంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఆ భూమి ఇప్పించండి అని చెప్పి అంటున్నటువంటి పరిస్థితి ఉంది, ఎక్కడ కూడా భూమి రాలేదు. అలాగే ఉద్యోగాలకు సంబంధించి కూడా చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులు మాట్లాడికి వస్తున్నారు. ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం, జైళ్లకు పోయినాం, కేసులు అయినాయి, అనేక గొడవలు పెట్టుకున్నాం, ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకున్నాం కానీ మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పి అంటున్నారు. టీ కొట్టు పెట్టుకున్నటువంటి ఆయన ఎంటెక్ చదువుకున్నటువంటి ఆయన కలిసిండు, మేము వస్తున్న సందర్భంలోనే ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు చేరియాల దగ్గర. అంటే ఉద్యోగాలు లేక నిరుద్యోగులై ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తల్లిదండ్రులు కూడా చాలా మంది మేము కష్టపడి ఇబ్బంది పడి మాట్లాడుతూ అనుకుంటే వాళ్ళకు కూడా రావట్లేదు, ఇచ్చింతండి అని చెప్పి అంటున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవా అంటే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అందుకే సిపిఎం పార్టీ ఎర్ర జెండా చెప్తుంది, ఈ ఖాళీ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు.